ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక భారీ నోటిఫికేషన్. టోటల్గా 4805 ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్ని కేవలం 10th మరియు ఐటీ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న 4805 ఖాళీల్లో ఐటీఐ మరియు నాన్ ఐటీఐ జాబ్స్గా డివైడ్ చేయడం జరిగింది. నాన్ ఐటీఐ విభాగంలో 1595 ఖాళీలు అనే ఉన్నాయి. ఈ జాబ్స్ అన్ని కేవలం 10th క్లాస్ విద్యార్హతతో మాత్రమే భర్తీ చేయనున్నారు. ఐటీఐ విభాగంలో 3210 ఖాళీలు అనే ఉన్నాయి. ఈ జాబ్స్ అన్ని ఐటీఐతో భర్తీ చేయనున్నారు. నాన్ ఐటీఐ కేటగిరీలో జాబ్కి అప్లై చేయాలి అంటే మినిమం 50% మార్కులతో 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ వచ్చేసి మినిమం 40% మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే మినిమం 50% మార్కులతో 10th క్లాస్ మరియు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 15 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 15 నుంచి 29 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మనం ఎప్పటి నుంచి అప్లై చేయాలి అంటే లాస్ట్ వీక్ డిసెంబర్ 2019 నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి ముందు మనం www.apprenticeship.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత www.ofv.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Thanks for watching.